Namaste. Welcome to ONETV 6 minutes 24 headlines. సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నాలుగేళ్లలో సంపద సృష్టించాం విజయవాడలో జీఎస్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన బుగ్గన. పవన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి మంత్రి అంబటి రాంబాబు. దుష్ట చతుష్టయం దత్తపుత్రుడి మాటలు నమ్మకండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విప్లవం సృష్టించిన ధరణి పోర్టల్ ఆర్థిక మంత్రి హరీష్ రావు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలను నాశనం చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ పేరు మార్చడం గర్హనీయం పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ అంతా చంద్రబాబుదే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కర్ణాటకలోని నారాయణపురంలో విషాదం హత్యకు గురైన ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న కానిస్టేబుల్. మణిపూరులో కొనసాగుతున్న అల్లర్లు మహిళా మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు. చిత్తూరు జిల్లాలో విషాదం పాడె మోస్తూ ముగ్గురు మరణం. హైదరాబాద్ వనస్థలీపురములో భారీ అగ్ని ప్రమాదం ఫర్నిచర్ గోదాములో చెలరేగిన మంటలు. హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. రాష్ట్రానికి సగ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది మంత్రి కేటీఆర్. ఏసీబీ ఉచ్చులో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం బైక్ను ఢీకొట్టిన లారీ దంపతులు మృతి. ఏ పంట ఏదో లోకేష్కు తెలియదు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. భారీ వర్షాలతో అస్సాం అతలాకుతలం 11 జిల్లాలను ముంచెత్తిన వరదలు. నెహ్రూ మ్యూజియం ప్రపంచ మేధో సంపత్తికి నిలయం కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్. దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి 3 ఏళ్ల జైలు శిక్ష. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ 5 ఉగ్రవాదుల హతం. ఉగాండాలో దారుణం పాఠశాలపై ఉగ్రమూకల దాడి 25 మంది మృతి.